పవర్బోట్ రేస్ కాంపిటీషన్ కు విజయవాడ పున్నమి ఘాట్ ముస్తాబవుతోంది. ఇప్పటికే రైడర్స్ అందరూ విజయవాడ చేరుకున్నారు. వారంతా బోట్లను సిద్దం చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. పవర్బోట్ రేసింగ్ 3 రోజుల పాటు జరగనుంది. పవర్బోట్ రేసింగ్ కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామంటున్న సెడివా సీఈఓ మాలక్ష్మి గ్రూప్ కార్పొరేట్ అఫైర్స్ హెడ్ దీపా సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. మనం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఉన్నాము. F1H2O బోట్ రేస్ కాంపిటీషన్ కు ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 16వ తేదీ నుండి 3 రోజుల పాటు ఇక్కడ బోట్ రేస్ కాంపిటీషన్ అనేది జరగనున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సెడిబస్ సీఈఓ మాలక్ష్మి గ్రూప్ కార్పొరేటర్స్ అఫైర్స్ ఎండి మనతో పాటు ఉన్నారు. దీపా బాలసుబ్రహ్మణ్యం గారు, చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఎక్కడ దాకా వచ్చాయి? బాగా జరుగుతున్నాయండి. అందరూ అన్ని టీమ్స్ వచ్చేసారు, ప్లేయర్స్ కూడా అందరూ ఉన్నారు ఇక్కడ. సో చూస్తూనే ఉన్నారు కదా, చాలా అగ్రెసివ్గా ప్లానింగ్ జరుగుతోంది. ఏపీ టూరిజం ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ టు బి టాప్ నాచ్. సో మాలక్ష్మి గ్రూప్ కూడా లోకల్ పార్ట్నర్స్ కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నాము. మొత్తం స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నాము. వీఆర్ హెల్పింగ్ అవుట్ బోత్ టూరిజం అండ్ F1H2O. సో అందరూ చాలా బిజీగా ఉన్నారు. అండ్ మొత్తం ఒక టాప్ క్లాస్ వరల్డ్ ఛాంపియన్షిప్ కాబట్టి ఆ స్టాండర్డ్స్లో ఉండాలని మేము ట్రై చేస్తున్నాము. సో అమరావతి దీంతో ఆటోమేటిక్గా వరల్డ్ పోడియంలోకి వెళ్ళిపోతుంది. సో అందుకనే దిస్ ఈవెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మన టీమ్ అమరావతి డ్రైవర్స్ వచ్చేసి జానస్ ఆండర్సన్, ఇంకా ఎరిక్ ఎడిన్ అండి. వాళ్ళు స్వీడిష్ డ్రైవర్స్. సో వాళ్ళు మన టీంలో చేరారు. వాళ్ళకి ఇలాంటి టెంపరేచర్స్ చాలా అలవాటే. వాళ్ళు అబుదాబి ఇలాంటి ప్లేసెస్లో రేస్ చేశారు కాబట్టి వాళ్ళకి దే ఆర్ యూస్ టు అన్ని టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్, వాళ్ళకి అలవాటే. సో వాళ్ళు ఇక్కడ కొంచెం రోడ్ షోస్ అవి కూడా చేశారు మనతో పాటు. అండ్ దే లైక్ ద హాస్పిటాలిటీ. సో కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ రివర్ చాలా కన్వీనియంట్గా ఉంది రేస్ చేయడానికి అని చెప్తున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి అ పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ రేసింగ్. అంటే కంపల్సరీ విన్ అవుతారనని ఆశాభావం వ్యక్తం చేయొచ్చామా? అంటే వాళ్ళు కనుక ఒకవేళ విన్ అయితే కనుక మొత్తం కూడా వరల్డ్ వైడ్గా మన అమరావతికి మంచి పేరు వచ్చే అవకాశం అండి. ఇప్పుడు లాస్ట్ టైం జాంగ్యాంగ్ చైనాలో మనం పార్టిసిపేట్ చేశాము, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు మనము బీఆర్ఎం క్వాలిఫైయర్స్ రౌండ్లో థర్డ్ పొజిషన్లోకి వచ్చాము. అండ్ దెన్ ఫైనల్లో కూడా వి జస్ట్ మిస్డ్ ఇట్. కానీ ఐఎమ్ ష్యూర్ ఈసారి మనము ఐ థింక్ ఈసారి మనం తప్పకుండా వి విల్ ట్రై టు put up the best performance. So దానికి డెఫినెట్లీ మన డ్రైవర్స్ చాలా కాంపిటెంట్. దే ఆర్ రియలీ గుడ్ అట్ దిస్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ టీమ్ అమరావతి. నెక్స్ట్ టైం మన ఇండియన్ డ్రైవర్స్ కూడా దీంట్లోకి చేరాలని వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. సో ట్రై చేద్దాము. ఇండియన్ టాలెంట్కి ఏం తక్కువ లేదు. సో అట్లీస్ట్ ఇలాంటి ఈవెంట్స్తో మనకి ఇండియన్ టాలెంట్ కూడా దగ్గర అవుతుంది. మొత్తం 9 టీమ్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకేసారి 18 బోట్స్ ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటారు చూడడానికి? ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటారు, అప్పుడు ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అండి. డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది, కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ద సర్టన్ రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ సెట్టింగ్ అప్ ద ప్యాడక్ అండ్ విఐపీ అరేంజ్మెంట్ కానీ. సో డెఫినెట్లీ ఏపీ టూరిజం వాళ్ళు అండ్ ఈవెన్ ఇండియా ఎక్స్ట్రీమ్ మాలక్ష్మి గ్రూప్స్ సబ్సిడరీ కంపెనీ, దాని కిందే స్పోర్టింగ్ వర్టికల్ వస్తుంది. సో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అండ్ ఆల్ ప్రికాషన్స్ హ్యావ్ బీన్ టేకెన్. సో స్పెక్టేటర్స్ వచ్చి చూడడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మోర్ దాన్ 2 to 3 lakh వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మెయిన్ డేస్లో. సో 17th రోజు బీఆర్ఎం క్వాలిఫైయర్స్ ఉంటుంది, 18th రోజు ఫైనల్ మెయిన్ రేస్ ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్, రిస్క్ ఉంటుంది, అందుకే ఇట్స్ సో ఎక్స్ట్రీమ్. బట్ ఇట్స్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్. సో అంటే 16th న సీఎం కూడా వస్తారు, అప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఎలాంటి ప్రోటోకాల్ ఉండబోతుంది? ఇట్స్ గోయింగ్ టు బి అ టైట్ సెక్యూరిటీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెల్ ఆర్గనైజ్డ్. వీఆర్ మేకింగ్ అన్ని టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అమరావతి పీపుల్ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఈవెంట్. డెఫినెట్లీ ఈవెంట్ అయ్యాక వీ విల్ టేక్ బ్యాక్ సమ్ రియలీ గుడ్ మెమరీస్. ఇండియాలో కూడా మచ్ టాక్డ్ అబౌట్ ఈవెంట్ అవుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా 16వ తారీఖున రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వరకు కూడా ఈవెంట్ను చూసేందుకు రానున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. టైట్ పోలీస్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మి, TV5 విజయవాడ.